పేరు పిలిచిన వాళ్ళ టీంతో వచ్చేసి మేడం గారి దగ్గర బ్లస్సెస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో అక్కడ బొట్టు అక్కడ పెట్టిస్తండి. సో ముందుగా జిమ్నాస్టిక్స్, జిమ్నాస్టిక్ కిరా గారిని అటు నుంచి రండి ప్లీజ్, అటు నుంచి దేవానంద గారు. జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి లోకేష్, లోకేష్ అమ్మా చెప్తారు కొంచెం. లోకేష్ షీఈస్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, గుంటూరు నుంచి ఎంపికైంది. కోచ్ అఫ్రోజ్ ఖాన్. మై నేమ్ ఇస్ డి మోహన రూప, ఐఎమ్ ఫ్రమ్ గుంటూర్. మై కోచ్ నేమ్ ఇస్ పి అఫ్రోజ్ ఖాన్. ఐఎమ్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్. ఐఎమ్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్సో లాస్ట్ టైం ప్లేయర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. థ్యాంక్ యూ. బాక్సింగ్ మన రాష్ట్రం నుంచి ఏడుగురు బాయ్స్ ఉన్నారు. మేడం గారితో గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ. ఐఎమ్ శ్రీహారిక ఫ్రమ్ విశాఖపట్నం. డిసిప్లైన్ బాక్సింగ్ సిన్స్ 5 ఇయర్స్గా బాక్సింగ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఖేలో ఇండియా మెడలిస్ట్, ఇప్పుడు ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. బాక్సింగ్, నా పేరు ఆఫ్రీన్, నేను బాక్సింగ్ చేస్తున్నాను 5 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. మెడల్ తీసుకొని వైజాగ్, మాది వైజాగ్ మెల్లకొట్టలు. పదవి, ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నాకు ఖేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సందీప్, నేను 7 ఇయర్స్గా బాక్సింగ్ చేస్తున్నాను. నేను ఖేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మెడల్ కొట్టాలని అనుకుంటున్నాను. నా పేరు సిహెచ్ యశ్వంత్, ఖేలో ఇండియాలో మెడల్ తీయాలని. మీ వెనక ఏపీ ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మెడల్స్ కొడతారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సింగారి వరలక్ష్మి, కావ్య, హారిక బెల్లం, వంశీ అండ్ అలం. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కోచ్, మా టీం కూడా ఎక్కువ మంది రాకపోవడం కారణం అందరూ కూడా నేషనల్ క్యాంప్లో ఉన్నారండి. ప్లస్ అండి, ప్లస్ 3వ తారీఖు పాఠ్యాలలో మన జూనియర్ యూత్ ఒలింపిక్స్, యూత్ ఏషియన్కి ట్రయల్స్ ఉన్నాయండి. ఆ ట్రయల్స్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మెడల్ కొట్టాలని ఎంతో ఆశతో ఉన్నారు ఈ యూత్, ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మీరు ఆడగలిగితే ఖచ్చితంగా మెడల్ మీ సొంతం అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ టైం అనుకుంటా స్టేజ్ మీద, అందుకే కొంచెం భయం భయంగా ఉన్నట్టున్నారు. కానీ ఒక్కసారి మీరు వెయిట్ లిఫ్టింగ్ అది ఎత్తితే మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అంతేనా? ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విజయనగరం. రెజలింగ్ కోచ్, విజయనగరం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ. కోచ్ నేమ్ ఇస్ వెంకట అప్పల్ నాయుడు. నేను ఆల్రెడీ 10 నేషనల్స్ ఆడాను. ఫస్ట్ టైం ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి క్రీడాకారులకి, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి రెజలింగ్ క్రీడాకారులకి, కోచ్లకి, ఎవరైతే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేసుకుంటున్నాను.
మీరందరూ మెడల్ సాధిస్తే గాన మీకెంత పేరు వస్తుందో మాకు కూడా అంతే పేరు గుర్తింపు వస్తుంది. కాబట్టి మీకోసమే కాకుండా మన రాష్ట్రం కోసం కూడా మీరు బాగా పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేసి మెడల్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గట్కా. వీళ్ళంతా గట్కా టీం సెలెక్ట్ అయ్యారు. Good morning everyone, my name is Harshit Varma. I am selected from the district Krishna and I am very happy to selected for Khelo India sports. We all make and dynamic by ready Siddhartha Reddy anaki chala thanks ana matalu raavatledu alage ma sports md sar gariki kuda ma hrudayapurvaka abhinandanalu telutunnanu alage Khelo India nunchi 100% mem medals teesukochi medals sadinchi ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఇంకా మేము తీసుకెళ్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వేదికను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఖేలో ఇండియా అనేది అంటే మన స్పోర్ట్స్ అథారిటీలో మన స్టేడియంకి వెళ్తాము, ఎవరైనా సెలెక్ట్ అయితే ముందు రోజు ఆల్ ది బెస్ట్ చెప్తారు, వెళ్ళిపోతాం వచ్చేస్తాం అయిపోద్ది అంతే. కానీ ఫస్ట్ టైం అసలు పిల్లలకి కూడా ఎంత ఎగ్జైటింగ్ గా అంత హ్యాపీగా ఉన్నాయంటే ఫేస్లు నిజంగా అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం మేము. స్పోర్ట్స్ ని ఇంతలా చాలా మంది ఖేలో ఇండియా కదా అనిపిస్తారు మేడం, కానీ ఆ ఖేలో ఇండియాకి రావడానికి పిల్లలు ఎంత కష్టపడతారో ఒక కోచ్ గా మాకు తెలుసు సార్. వాళ్ళని ఎంతలా ట్రైన్ చేయాలి, ఎంత వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు ఖేలో ఇండియా కదా మనం చేయలేం కదా అని. కానీ బయట వాళ్ళకి ఏమంటారు ఖేలో ఇండియా కదా, ఎందుకంటే మన గవర్నమెంట్ లో అంత గుర్తింపు లేదు మేడం ఇప్పుడు దాకా. ఇప్పుడు మాత్రం ఇప్పటి నుంచి మేము ఇంకా మంచిగా కార్యక్రమాలు జరుగుతాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇస్ ఎ సిక్ మార్షల్ ఆర్ట్స్ విచ్ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ పంజాబ్ స్టేట్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆల్ గట్కా టీమ్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు సెక్యూర్ ఆల్ గోల్డ్ మెడల్స్ ఫర్ ఏపీ. థ్యాంక్ యూ. వెంకటేష్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్. నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. నేను కంపల్సరీ మెడల్ తీసి మన ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు తెస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మార్షల్ ఆర్ట్స్ అని, సో పంజాబ్ మార్షల్ ఆర్ట్స్ అయినా ఇంకోటైనా మా పిల్లలు ఎప్పుడూ రెడీగా ఉంటారు అనేది వాళ్ళు సెలెక్ట్ అయిన సంఖ్య చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ఫేసులు చూస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మెడల్స్ కొట్టాలని మనకు అర్థమవుతుంది. సో గేమ్ కొత్తదా పాతదా కాదు, ఆడే ఆట ఎలా ఉంటుందని. సో ఖచ్చితంగా మన ఏపీ పేరు హర్యానాలో మారు మోగిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ తంగ్తా దెన్ రాజీ. విశాఖపట్నం. మై స్పోర్ట్స్ నేమ్ టాంగ్ టా. సెలెక్టింగ్ ఫర్ ఖేలో ఇండియా. I'm proudfully to happy for Khelo India selectee. I'm happy for Andhra Pradesh CM sir Jagan Mohan Reddy and our sports minister Roja madam and chairman sir Siddhartha sir. Actually ee tanta game anedi Manipuri game andi. మణిపూర్ నుంచి మా మాస్టర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్
and secretary aina Suru Babu sir alane chief coach Sai Sri madam idru kuda Andhra nunchi Manipur elli vaalla akkada game nerchukoni oka 4 years back Andhra ki iskochi Andhra Pradesh lo prati district vaallu elli vaallaka own amount kharchu petti ee prati district lo kuda develop chesaru alane నా పేరు తులసి రామం అక్కడికి కూడా సార్ వాళ్ళు వచ్చి మాకు ఈ గేమ్ నేర్పించి ఈరోజు మా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఉరుకుడి దుర్గా ప్రసాద్ తిన్ని ఖేలో ఇండియా వరకు తీసుకెళ్లారంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన మన సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చైర్మన్ సార్ సిద్ధార్థ రెడ్డి సార్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన రోజు మనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నేను 2008 నుంచి చాలా గేమ్స్ ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన జగన్ సార్ గవర్నమెంట్ బాగా స్పోర్ట్స్ కి సపోర్ట్ చేసిందండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నా పేరు చంద్రహాసన్ నేను కర్నూలు నుండి వచ్చాను మా కరాటే మాస్టర్ పేరు సూరి బాబు సెలెక్ట్ అయినందుకు నాకు చాలా బాగుంది బాబు ఫ్రమ్ దేశం కొంచెం బాగానే రన్ చేస్తున్నారు అయితే కొంచెం గేమ్ కి ఎక్కువ అంటే వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువ జరగడం లేదు ఈ కరోనా వల్ల సో నెక్స్ట్ ఇయర్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి ఒకటి పునబామ పునబ అనిషిపాడు పునబామ వచ్చేసి స్వర్డ్ ఇంకా షీల్డ్ తో ఫైట్ చేయడం జరుగుతుంది పునబ అనిషిపాడు వచ్చేసి 3 రౌండ్స్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఓన్లీ స్వర్డ్ తో ఆడతారు సెకండ్ రౌండ్ ఓన్లీ కిక్స్ థర్డ్ రౌండ్ స్వర్డ్ ప్లస్ కిక్స్ సో ఇది మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ మనం ఎన్నో గేమ్స్ అంటే చూస్తూ ఉంటాం చాలా ఫారెన్ గేమ్స్ చూసాం లైక్ బాక్సింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఇస్తారు కానీ ఇది మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ కాబట్టి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ టాంటా మార్షల్ ఆర్ట్ థ్యాంక్ యూ సో చూసారుగా మన ఇండియా మార్షల్ ఆర్ట్ మణిపూర్ ఇది టాంగ్టా సో చూసారు మనం చూస్తే మనకి పాత సినిమాలు గుర్తొస్తాయి ఇప్పుడే మీరు అన్నారు భైరోదీప్ అని గుర్తొచ్చింది సో మన మార్షల్ ఆర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి ఫారెన్ మార్షల్ ఆర్ట్స్కి మనం ఇంట్రెస్ట్గా అడిక్ట్ అవుతాం వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం కానీ మన ఆటలు మనకే ఈరోజు తెలుసుకునే పరిస్థితి వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం ఈ నేమ్ వినటం టాంగ్టా అని చెప్పి సో ఇప్పటికైతే 5 మందిని వాళ్ళు చాలా కష్టం మీద నేర్పించి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు సో తెలిసిన గేమ్సే కాకుండా మన ఇండియన్ గేమ్స్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే కొత్త కొత్త వస్తాయో వాటన్నింటిలో కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలి వాటిలో మీరు నిష్ణాతులై ఇలాంటి ఖేలో ఇండియాలు కానీ నేషనల్స్కి వెళ్ళినప్పుడు లేదా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఎంతో గర్వపడే అవకాశం ఉంటుంది మన గేమ్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ వాటిలో మెడల్స్ సాధించడం అనేది అదొక సెపరేట్ కిక్ అనిపిస్తుంది సో మీరు చూసారు కదా మేమిద్దరం ఆడుతుంటే బైరెడ్డి నేను మీరు ఎంత ఎంజాయ్ చేశారు అలాగే మీరు ఈ గేమ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు మనం ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడతాం అది ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు వెళ్ళి మెడల్స్ సాధిస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది
సో ఈరోజు సాయి శ్రీగారు కానీ సూరిబాబు కానీ చాలా స్ప్రే తీసుకొని కోవిడ్ టైంలో యాక్చువల్గా పిల్లలు బయటకు రావటం కానీ నేర్చుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళు పంపించని పరిస్థితి అయినా కూడా వాళ్ళు పట్టుబదలని విక్రమార్కుల్లాగా ఇప్పటికీ 5 మందిని ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యేలాగా తరఫున ఇచ్చారు. సో ఈ ఇయర్ ఖచ్చితంగా బాగా నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ సంఖ్య పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఈరోజు ఖేలో ఇండియాకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. చక్కగా ఆడండి, కాన్ఫిడెంట్గా ఆడండి, మెడల్స్ తీసుకురండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కబడ్డీ, కుమారి, మానస, మంగ, భవానీ, సాయి భవానీ చంద్, నెక్స్ట్ కబడ్డీ బాయ్స్ అండ్ కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. నేను ఖేలో ఇండియాకి ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాను. ఈసారి మెడల్ కొట్టాలని బాగా ప్రాక్టీస్ చేశాను. నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్. నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియా ఆడుతున్నాను. మిస్ సృష్టి కుమారి, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫస్ట్ టైం ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఐ హామ్ లావణ్య. నేను విజయనగరం జిల్లా నుండి వచ్చాను. నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. ఈసారి ఎలాగైనా మెడల్ తెస్తానని ఇయర్ ఖేలో ఇండియా సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మై నేమ్ ఇస్ బ్రహ్మారెడ్డి. మా ప్రకాశం బాగుంది. మై నేమ్ ఇస్ మణికంఠ. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఫస్ట్ టైం ఖేలో ఇండియా సెలెక్ట్ అవుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. మాది కృష్ణా జిల్లా. ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందం ఉంది. కంపల్సరీగా ఉన్నారు. 5 ఇయర్స్, అందరూ 5 ఇయర్స్ కానీ. సో కబడ్డీ అంటే వేటాడినట్టు ఉంటుంది. మరి మీరైతే పెళ్లి చూపులకి వెళ్ళినట్టు సిగ్గుపడుతున్నారంటే, అక్కడ వచ్చి వాళ్ళు ఎలా ఉంటారు చూస్తారు కదా, ఒక్కొక్కరు కసికసిగా ఉంటారు. అసలు ఎవరన్నా దొరికితే అలా పట్టి అట్లా లాగేద్దామని ఉంటారు, అలా ఉండాలి. సో కసిగా ఆడండి. సో మంచి ఆపర్చునిటీ అందరికీ కల కదా, ఖేలో యూత్స్లో ఆడాలి, మెడల్స్ కొట్టాలి అని. సో మెడల్ కొట్టిన తర్వాత మీకు వచ్చే గౌరవం కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మీరు ఫైట్ చేయాలి. ఒకటి ఏపీకి పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది. రెండోది మీరు గృహశాల 63, అలేఖ్య 40 కేజెస్, పూజిత 44, తనుజ 57, శ్రావదాన్ 81 కేజెస్, వీరనారాయణ 55 జూడో క్రీడాకారులు రాష్ట్రం తరఫున పార్టిసిపేట్ చేస్తున్నారు. క్రీడాకారులు తొందరగా. ఈ వీరనారాయణ, అనంతపురం నుంచి వచ్చాను. నేను జూడో ప్లేయర్. నేను 4 ఏళ్ళ నుంచి జూడో ఆడుతున్నాను. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫ్రమ్ వేలూరు డిస్టిక్. నేను 7 ఇయర్స్గా జూడో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో జూడో అసోసియేషన్ అనేది చాలా నాకు సపోర్ట్ చేశారు వెంకట సార్. ఈసారి ఇండియాకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో 6 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. మరి అంతేకాకుండా మేము ఇటీవల నిర్మాణం చేసుకున్న కేఆర్వీఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి కూడా 2 పిల్లలు దానికి సెలెక్ట్ అయ్యారు. దానికి పవన్ సందీప్ గారు కోచ్, మా ఎండీ గారిని సందర్భంగా ఆయన్నే నేను మేనేజర్గా రికమెండ్ చేశాం. దయచేసి కొంచెం అది పరిశుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆ స్టూడెంట్కి ఆ కోచ్ పక్కన ఉంటే ఆ బిలీవేరు డెఫినెట్గా మేము మీకు మంచి మెడల్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ తెస్తామని ప్రామిస్ చేస్తూ, ఇటువంటి భవిష్యత్తులో ఈ మధ్య నవంబర్లో జరిగిన ఆల్ ఇండియా జూడో ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైము జూడో ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాము. ఫస్ట్ టైము మేము అంటే ఎప్పుడు మెడల్స్ కొడతాం కానీ గోల్డ్ మెడల్ అన్నది మొన్న నవంబర్లో జరిగిన దాంట్లో మా శ్రీకాకుళం పాప ఇండియాలో గోల్డ్ కొట్టింది మేడం. సో భవిష్యత్తులో మేము ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలనే కృషి, దానికి స్పోర్ట్స్ అథారిటీ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తుంది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడపిల్లకి ఆత్మరక్షణకు కూడా పనికొస్తుంది కాబట్టి సో స్కూల్స్లో అందరు అమ్మాయిలు కూడా నేర్చుకుంటే మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. మీ ఇంట్లో వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినంత వరకు.
సో అంటే ఈరోజు 6 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు అన్నారు. సో విమెన్ పవర్ కి స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే అందరూ అమ్మాయిలు గట్టిగా నేర్చుకుంటున్నట్టున్నారు. సో ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్ అండి. హలో సార్, ఈరోజు నేషనల్స్ ఉండడం కారణంగా మిగతా క్రీడాకారులు రాలేకపోయినారు. వచ్చిన అమ్మాయికి శాప్ తరఫున ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేసుకుంటూ, ఆర్చరీ కూడా ఈరోజు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చాలా మంచి క్రీడాకారులు ఉన్నారు మన దేశంలో. మన రాష్ట్రం నుంచి కూడా జ్యోతి సురేఖ గారికి మొన్ననే గ్రూప్ వన్ కూడా సీఎం గారు ఆమోదం తెలిపి తనకు కూడా జాబ్ ఇస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అటువంటి క్రీడాకారులు ఉన్న మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్చరీని మరింత డెవలప్ చేస్తామని చెప్పి, అటువంటి క్రీడాకారులు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆర్చరీ డెవలప్ అవుతుందని కూడా, అంటే మోర్ దాన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోర్ దాన్ గవర్నమెంట్, ఒక స్పోర్ట్ని ఎవరు డెవలప్ చేయగలుగుతారంటే మరొక క్రీడాకారుడే ఒక స్పోర్ట్ని డెవలప్ చేయగలుగుతారు. ఎందుకంటే మన దేశంలో ఈరోజు ఎవరు చూసినా క్రికెట్ 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 అంటారు. ఒకనొకప్పుడు క్రికెట్ కూడా ఎవరికి తెలియదు. ఒక గవాస్కరో, ఒక కపిల్ దేవో, ఒక టెండూల్కరో, ఒక కోహ్లీనో వచ్చిన తర్వాతనే మన దేశంలో ఈరోజు క్రికెట్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఆర్చరీలో ఒక 10 మంది క్రీడాకారులు తయారైతే ఖచ్చితంగా ఆర్చరీ కూడా గ్రామ స్థాయికి చేరి అది ఒక పెద్ద క్రీడగా కూడా మన రాష్ట్రంలో దేశంలో తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ స్పోర్ట్ ఆడినా కూడా ఒక కమిట్మెంట్తో ఆడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా. హంసిని, ఐ యామ్ ఫ్రమ్ భీమవరం. మై కోచ్ నేమ్ ఇస్ కమల్ కిషోర్. ఐఎమ్ 12 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ అచీవ్ ఎ నేషనల్ మెడల్. మై ఎయిమ్ ఇస్ టు రిప్రజెంట్ ఇండియా అండ్ టు బికమ్ ఎన్ వరల్డ్ నెంబర్ 1 నార్చర్. ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్, మడకా ప్రసాద్, కృష్ణా జిల్లా సెక్రటరీ మరియు రెఫరీస్ బోర్డ్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కన్వీనర్ గారు, ఆంధ్రప్రదేశ్ పురుషుల ఖోఖో జట్టు, టైమ్స్ నుండి మనం మెడల్ సాధించాము. ఆల్రెడీ పూణె, గౌహటి, ఇప్పుడు మళ్ళీ త్వరలో జరిగిపోయే పంచకుల రాజస్థాన్ లో, అది హర్యానాలో, దాంట్లో మెడల్ సాధించాలని ఎంకరేజ్ చేస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ MD ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్ సిద్ధార్థ రెడ్డి గారికి, జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా. వి నాగనగిన ఫ్రమ్ ఆర్టీపీపీ కడప డిస్ట్రిక్ట్. మై డిసిప్లిన్ ఇస్ అథ్లెటిక్స్ అండ్ మై ఈవెంట్ ఇస్ 100 మీటర్ హర్డల్స్. ఐ యామ్ ఎ నేషనల్ అథ్లెట్ సిన్స్ 5 ఇయర్స్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఖేలో ఇండియా కాంపిటీషన్ అండ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ మెడల్ అండ్ లారెన్స్ టు అవర్ స్టేట్. థాంక్యూ సర్ అండ్ మేడం ఫర్ గివింగ్ దిస్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ ఫర్ us. అందరూ అథ్లెటిక్స్ గ్రూప్ ఫోటో తీసుకో. షూటింగ్ క్రీడాకారులు గ్రూప్ ఫోటో మిస్ అయ్యారు. షూటింగ్ నాగార్జున యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ సింథటిక్ ట్రాకీ మనం నాగార్జున యూనివర్సిటీలో ప్రొవిజన్ ఇస్తున్నాం. ఈ టాపర్స్ అందరూ కూడా అక్కడ అకామిడేషన్ ఉంటుంది, మంచి ఇంటర్నేషనల్ జిమ్. న్యూస్ మ్యామ్, మన సీనియర్ కోచెస్ సొంతంగా అథ్లెటిక్స్ అకాడమీని స్పాన్సర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మనకు అనౌన్స్ చేశారు మ్యామ్. I appreciate the team, Ramakrishna, Sridhar and the senior coaches. Athletics ku manam mana deshamlo Jyotika gaani, Jyoti gaani, adhega Srinivas Sivanaresh, adhe vidhanga Shanmukh andaru kuda recent ga manchi medal sadhincharu mam, national records unnai. So kotta nirnayam iskon academy ni manam reopen chestunnam Nagarjuna University lo. అదేవిధంగా ఖేలో ఇండియా వెస్ట్ గోదావరిలో ఉంది, దాన్ని కూడా నాగార్జున యూనివర్సిటీకి తీసుకురావడం కోసం లెటర్ రాయడం జరిగింది, అది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సూన్ అథ్లెటిక్స్కు మళ్ళీ పూర్వ వైభవం అనేటువంటిది అంతకంటే ఎక్కువ మెడల్స్ తోటి వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. గణేష్
సార్ షూటింగ్ గ్రూప్ బ్యాట్మింటన్ ప్లేయర్ రాలేదు స్విమ్మింగ్ ఉంచండి ఫస్ట్ టైం కేఎల్ ఇండియాలో కూడాను స్విమ్మింగ్ కి మెడల్ కూడా ఉంది సార్ దయ్యంజి పోస్ట్ హౌస్ కూడా రిట్రీట్ చేస్తే అందరూ కూడా మెడల్ కొట్టి మీకు ఆంధ్రప్రదేశ్కి మంచి నేమ్ తీసుకొస్తారు థ్యాంక్ యూ ఇలా స్వాతి దుర్గాదేవి మానస పూజిత నందిని తులసి రోహిణి తేజస్విని మానస జేసి అండ్ ఇట్ ఇస్ హ్యాపీ టు అనౌన్స్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్ సెలక్షన్స్ ఈ 28వ తారీఖున ఉంటాయి జూన్ మంత్రి గారి తేదీలు చూసుకొని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మల్లకంపు క్రీడాకారులకి అదే రకంగా వాళ్ళకు ఇంత ఈ స్టేజ్కి తీసుకొని వచ్చిన కోచ్కి ఒక రకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి క్రీడ ఉందని చెప్పి మాకు ఈరోజు తెలుస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడికి వచ్చిన చాలామంది ఫేసెస్ మేము ఆల్రెడీ చూసినాం వాళ్ళ ఫేసెస్ చూసి వాళ్ళని నోట్ చేసుకునే దానికి ముఖ్యమైన కారణం ఏమంటే మేము నిర్వహించినటువంటి శాప్ లీగ్స్ ఆ శాప్ లీగ్స్ ద్వారా దాదాపుగా 26,000 మంది క్రీడాకారులు ఆ శాప్ లీగ్స్లో పార్టిసిపేట్ చేసినారు దాని ద్వారా మిమ్మల్ని అందరినీ మరొకసారి సెకండ్ టైం మీట్ అయ్యే అవకాశం మాకు దొరికింది కాబట్టి ఈరోజు మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే రేపు నేషనల్ లెవెల్లో మెడల్ సాధిస్తే కానీ మళ్ళీ మీతో మాకు మంచి ఇంటరాక్షన్ ఏర్పడుతుంది మీరు కూడా బాగా శాప్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు శాప్ మిమ్మల్ని ప్రోత్సహించే స్టేజ్ దాటేసినారు కాబట్టి మీరు ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా ఈ గేమ్ గురించి ఏమైనా సహాయం సహకారం కావాలంటే మా దగ్గరికి రాండినా ఎందుకంటే ఇటువంటి గేమ్ ఉందనేది కూడా ఫస్ట్ టైం మేము చూస్తున్నాం కాబట్టి ఓకే డెమాన్స్ట్రేషన్ చూస్తాం కాబట్టి మా దృష్టికి తీసుకొని వస్తే ఏదైనా మేము కూడా సహాయం చేయగలుగుతాం ఇంకా దీనికి పబ్లిసిటీ తీసుకొని రాగలుగుతాం ఎందుకంటే ఇటువంటి గేమ్స్ మా గ్రామాలలో కూడా చాలామంది ఆసక్తి చూపిస్తారు పార్టిసిపేట్ చేసేదానికి ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే మీరు ఖేలో ఇండియాకు వెళ్ళి మెడల్స్ తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే ఇంతమంది సెలెక్ట్ అయ్యారంటే మామూలు విషయం కాదు మీ కోచ్ గారు మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తున్నారని అర్థమైంది సో ఒక పోల్ మీద ఆర్ ఒక థ్రెడ్ మీద యోగాసనాలు చేయడం రోప్ మీద అండ్ పోల్ మీద సో ఇది వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాలని చాలా ఆత్రుతగా ఉంది సో మళ్ళీ ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి ప్రతి గేమ్ని మనం చూసే అవకాశం ఉంది సో శాప్ లీగ్స్ పెట్టి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను 26,000 మంది క్రీడాకారులని ఐడెంటిఫై చేయగలిగారు వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళని చూసి ఓ మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి సో అప్పటి నుంచి ఇంకా 1x1 స్టాప్ ద్వారా అనేక సపోర్టివ్గా క్రీడాకారులకు చేయడానికి చైర్మన్ గారు డెసిషన్స్ తీసుకొచ్చారు నేనైతే కొత్తగా ఇప్పుడే వచ్చాను కాబట్టి మినిస్టర్ గారు నా ఫుల్ సపోర్ట్ కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాను గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే క్రీడల మీద అండ్ యూత్కి సపోర్ట్ చేయడంలో జగన్ గారు యూత్ ఐకాన్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు కాబట్టి జగన్ గారి ఆశీస్సులతో మన ఇండియాకే కాదు మన ఏపీకి ముఖ్యంగా అనేక మెడల్స్ వచ్చే విధంగా క్రీడారంగంలో అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సో ఎవరైతే ఖేలో ఇండియా వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ వేదిక మీద ఉన్న పెద్దలు విసి అండ్ ఎండికి శాప్ టీమ్కి విచ్చేసిన క్రీడాకారులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పటికన్నా ఈసారి
చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవటం అందరూ కూడా చాలా ఉత్సాహంగా మెడల్స్ కొట్టాలి కేలో ఇండియాలో అని చెప్పి వాళ్ళు ముందుకు రావటం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే 2 సంవత్సరాలుగా మీరు చూస్తే ఈ కోవిడ్ లో చాలా మంది క్రీడాకారులకి క్రీడని ముందుకు నడిపించాలంటే ఇంట్లో వాళ్ళు కూడా భయపడే వాళ్ళు సో దానివల్ల ఎక్కువ మంది బయటికి రాలేని పరిస్థితి కానీ ఈ రోజు గతంలో 60 మంది అయితే ఈ రోజు 160 మంది దాకా కేలో ఇండియాలో సెలెక్ట్ అయ్యి మనకి పేరు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఉండటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సో 4వ కేలో ఇండియాకి వెళ్తున్న ఈ క్రీడాకారులందరికీ కూడా హర్యానాకి వెళ్తున్నారు మీరందరూ సో మీ అందరితో మేము కూడా వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం సర్ప్రైజ్ గా వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక సిద్ధార్థ్ సాప్ చైర్మన్ అయిన తర్వాత గర్వంగా చెప్పగలను స్పోర్ట్స్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు యంగ్స్టర్ అండ్ మంచి ఆలోచనలు ఉన్నాయి కొత్త కొత్తగా ఏం చేస్తే ఈ క్రీడాకారులకు మనం సపోర్ట్ చేయగలము అని చెప్పి తను తీసుకున్న స్టెప్స్ అన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సినవి అండ్ నేను మినిస్టర్ అయిన తర్వాత చాలా విషయాలు గవర్నమెంట్ తో మాట్లాడి మనం ఎలా చేస్తే క్రీడల్ని మనం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురాగలం మనకి మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సానపెట్టి ఏపీకి మంచి పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్ కొంచెమైనా కూడా వాళ్ళు మాత్రం ఎంతో పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి తను చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మంత్ మేము ఫస్ట్ మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఆ మీటింగ్లో ఇంకా మంచి మంచి విషయాలతో మీకు సపోర్టివ్గా ఉండే విధంగా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా యూత్కి కానీ క్రీడలకు కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చిత్తశుద్ధిగా ఉన్నారు కాబట్టే ఈరోజు బైరెడ్డి గారిని చైర్మన్ చేయడం జరిగింది స్పోర్ట్స్కి మినిస్టర్గా నన్ను ఎంపిక చేయడం జరిగింది ఎందుకంటే నాకు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ కానీ నేను ఇంటర్లోనే సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవటం వల్ల సో ఆ లైఫ్లో బిజీ అయిపోయి ఇవన్నీ ఆడేవాళ్ళం కాదు కానీ కబడ్డీ అంటే చాలా ఇష్టం నాకు చాలాసార్లు నేను ఆడటం కూడా మీరు చూస్తుంటారు సో కొత్త కొత్త గేమ్స్ ఈరోజు కొన్ని పేర్లు వింటుంటేనే ఎప్పుడు విన్నది కాదు సో అవన్నీ విన్నప్పుడు ఆ గేమ్స్ చూసినప్పుడు సో కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సిన్సియర్గా మన భారతదేశానికి సంబంధించిన గేమ్స్ అన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి పిల్లలకి నేర్పించి దాని ద్వారా మన గేమ్స్ని ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి వాటిలో మనం బెస్ట్గా ఉండాలి అని వాళ్ళ ప్రయత్నం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం సో కొద్దిసేపట్లో మీరందరూ కూడా అన్ని గేమ్స్ డెమో చూడబోతున్నారు నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా నేనైతే ఒక్కటే చెప్పగలను క్రీడాకారులకి మీరు కనుక మెడల్ కొట్టాలి అని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని మీ ఒంట్లో సొత్త అంతా కూడా కేంద్రీకరించి ఒక టార్గెట్ పెట్టి కొడితే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది మనందరికీ ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కదా సో తను ఒకటి ఎయిమ్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి దానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే దానికి చేయాల్సిన కృషి అంతా కూడా మనం చేసి అప్పుడు మనం కనుక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనం టార్గెట్ రీచ్ అవుతామన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మొదటిసారి మీ అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి కొంతమంది మొహమాటంగా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటే వీళ్ళు ఆడగలరా అనే డౌట్ రావచ్చేమో కానీ ఇది ఫస్ట్ టైం స్టేజ్ మీద మమ్మల్ని కలిశారు కాబట్టి మీకు అలా ఉంటుందేమో కానీ గ్రౌండ్లో అందరూ చెలరేగిపోతారు కదా ఏంటి చెలరేగిపోతారా సో మన చైర్మన్ గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సనాలిటీకి ఉన్న క్రేజ్ వేరెవరికి ఉండదు ఓకేనా మన దేశాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం అందరికీ రాదు కానీ క్రీడల్లో రాణించిన వాళ్ళకి మాత్రం దేశానికి రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మొక్కువని ధైర్యంతో మీకు నచ్చిన గేమ్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే పేదవాళ్ళు కడు పేదరికం ఉన్నవాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సంపాదించిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు అలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు
ఎక్కడా ఎలాంటి ఒక హర్డిల్స్ వచ్చినా మీరు బ్యాక్ వెళ్ళే పరిస్థితి ఉండదు. సో మీకు గేమ్ అంటే ఇష్టం అంటే మేమున్నాం, ప్రభుత్వం ఉంది, శాప్ ఉంది మీకు, అలాగే మీ కోచెస్ ఉన్నారు. సో వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అందరం కూడా మీకు సపోర్ట్ చేసి మీరు సక్సెస్ అయ్యే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, సో ఈరోజు 19 విభాగాలకు సంబంధించి మరి సెలెక్ట్ అయ్యారు 160 మంది. మరి వీరందరూ కూడా అత్యధిక మెడల్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 60 మంది వెళ్ళినప్పుడే ఒకసారి 20, ఒకసారి 10 వచ్చాయని నాకు చెప్పడం జరిగింది. సో ఈసారి 160 మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి మెడల్స్ నెంబరింగ్ కూడా ఇంకా పెరుగుతుందని ఆశిస్తూ, సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈరోజు సమ్మర్ క్యాంప్స్ను కూడా ఫస్ట్ టైం మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. గతంలో 650 చోట్ల ఓపెన్ చేస్తే దాదాపుగా ఒక 15,000 మంది ట్రైన్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి మా అదృష్టమో మా లక్కో తెలీదు కానీ బైరెడ్డి గారు నేను వచ్చిన తర్వాత మన స్టేట్కి బాగా మెడల్స్ వస్తున్నాయి, అలాగే శాప్ లీగ్స్ జరుగుతున్నాయి, సీఎం కప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఖేలో ఇండియాకి 160 మంది సెలెక్ట్ అవ్వటమే కాకుండా సమ్మర్ క్యాంప్లో కూడా దాదాపుగా 45,000 మంది క్రీడాకారులు ట్రైన్ అవుతున్నారు అంటే మరి క్రీడలకి మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వచ్చేసాయని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా మీలో చాలామంది మెడల్స్ సాధించి మీ అందరు కూడా మీ గ్రామాల్లో మీ డిస్ట్రిక్ట్స్లో మీరు హీరోలు అవ్వబోతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పరిచయం చేసినప్పుడు చూసాం ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క గేమ్. వైజాగ్ అంటే ఒక గేమ్, వెస్ట్ గోదావరి అంటే ఒక గేమ్, కర్నూలు అంటే ఒక గేమ్, దాంట్లో స్పెషల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి. సో మీ జిల్లాకే కాదు ఏపీకి కూడా మంచి పేరు తీసుకొస్తారు, మా అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.